హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనం సెవెంత్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో రివ్యూ ఎక్సర్సైజ్ గురించి నేర్చుకుంటున్నాం మీకు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లం అంటే సెవెంటీ డిగ్రీస్ వన్ హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ డిగ్రీస్ సిక్స్టీ అండ్ వన్ ట్వంటీ మీకు ఫోర్ బిట్స్ వచ్చాయి ఫస్ట్ టూ ప్రాబ్లమ్స్కి ఈచ్ ప్రాబ్లమ్ కి టూ టూ బిట్స్ చెప్పాను నేను సో ఇది వచ్చేసరికి మీకు ఈ వీడియో లాస్ట్ లో డిస్ప్లే అవుతుంది పార్ట్ వన్ చెక్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో మీకు థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్రాబ్లమ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెగ్యులర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడే వీడియో పెట్టినా కూడా అప్డేట్ వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థర్డ్ వన్ చూడండి డ్రా ఏ లైన్ సెగ్మెంట్ పీక్యూ పీక్యూ ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేయాలి ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అండ్ కన్స్ట్రక్ట్ ఇట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ బై యూజింగ్ రూలర్ అండ్ కంపాస్ సో రూలర్ అండ్ కంపాస్ ని యూజ్ చేసుకొని రూలర్ అంటే స్కేల్ అండ్ కంపాస్ అంటే ఇది సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని మరిక్యులర్ బైసెక్టార్స్ అనేది గీయాలి పీక్యూ క్యూ ఓకే సో సొల్యూషన్ చూద్దాం నేను ఈచ్ ప్రాబ్లం ఎలా డ్రా చేయాలి అనేది కూడా కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఇచ్చాను సో బిఫోర్ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాను మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ వచ్చేసరికి పీక్యూ డ్రా చేయమన్నారు సో పీక్యూ లెంత్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అని వాళ్ళు చెప్పారు క్వశ్చన్లో సో ఆర్క్స్ వస్తాయి పైన కింద సో కొంచెం మిడిల్లో ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి పీక్యూ వచ్చేసరికి సో ఫోర్ కి అండ్ ఫోర్ కి అండ్ ఫైవ్ కి మిడిల్లో ఒక లైన్ హైలైట్ అయితే కనిపిస్తుంది ఇదే ఫోర్ పాయింట్ ఫైవ్ లైన్ ఓకే సో ఇక్కడ మీరు ఇక్కడ వరకు గీయాలి సో ఇక్కడ నుంచి డ్రా చేసి ఫోర్ ఫోర్ ఆఫ్టర్ ఫిఫ్త్ లైన్ ఓకే సో ఫోర్ పాయింట్ ఫైవ్ సో దీనికి మీరు ఎగ్జాక్ట్ గా పీక్యూ నే ఇవ్వాలి ఎందుకంటే మీకు క్వశ్చన్ లో చెప్పారు ఇది పీక్యూ అని సో పీక్యూ ఇవ్వండి అండ్ బైసెక్టార్స్ పర్పెంటిక్యులర్ బైసెక్టార్స్ ఎప్పుడు కీసినా గానీ సో ఈ లైన్ కి ఆఫ్ ఆఫ్ ది పార్ట్ అనేది ఎబో తీసుకోవాలి రేడియస్ ఓకే సో బిలో తీసుకొని ని డ్రా చేసాం కదా బిఫోర్ ప్రాబ్లమ్స్ కానీ అలా తీసుకోవద్దు బైసెక్టార్స్ కి ఎప్పుడైనా కానీ ఆఫ్ ఎబో తీసుకోవాలి ఓకే సో పీకి క్యూకి మిడిల్ లో ఎగ్జాక్ట్ మిడిల్లో కాకుండా ఆఫ్ పార్ట్ అనేది ఎబో ఉండాలి సో ఇక్కడ వరకు ఆఫ్ ఉంటుంది ఓకేనా సో పీ క్యూ పీకి క్యూకి మిడిల్లో ఇది ఆఫ్ అవుతుంది సో మనకి ఆఫ్ కంటే ఎబో ఉండాలి సో ఇక్కడ వరకు తీసుకోండి ఓకే సో ఇప్పుడు చూడండి ఫస్ట్ పీని సెంటర్ చేసుకొని సో మెటాలిక్ పాయింట్ అనేది పీ దగ్గర పెట్టుకొని సో ఇక్కడ మీరు టాప్లో ఒక ఆర్క్ని డ్రా చేయండి అండ్ నెక్స్ట్ ఈ డౌన్లో కూడా ఒక ఆర్క్ని డ్రా చేయండి సో మెటాలిక్ పాయింట్ అనేది మూవ్ అవ్వకూడదు మీరు ఇక్కడ ఆర్క్స్ని డ్రా చేసేటప్పుడు పీ దగ్గర అక్కడే ఉండాలి నెక్స్ట్ ఇదే సేమ్ రేడియస్తోనే నెక్స్ట్ క్యూ దగ్గర పెట్టుకోండి మెటాలిక్ పాయింట్ సో మీరు పెన్సిల్ని అండ్ మెటాలిక్ పాయింట్ని ఏం జరపకూడదు సేమ్ రేడియస్ ఉండాలి సో సేమ్ రేడియస్ సో ఆర్క్ని డ్రా చేయండి పైన అండ్ కింద ఓకే సో ఇవి వచ్చేసరికి మీకు పాయింట్స్ వచ్చాయి కదా సో ఇక్కడ మీట్ అయిన దగ్గర ఎక్స్ అండ్ వై పెట్టేసుకోండి సో దీనికి వై అని పెట్టండి అండ్ దీనికి ఎక్స్ అని ఇవ్వండి ఎక్స్ అండ్ వైని జాయిన్ చేయండి సో ఈ లైన్ వచ్చేసరికి ఈ లైన్ వచ్చేసరికి పీక్యూ లైన్ని బైసెక్టార్ చేసింది అంటే ఎగ్జాక్ట్గా మిడిల్లో కట్ చేసింది మీరు కావాలి అనుకుంటే చెక్ చేసుకోండి పీక్యూ మొత్తం వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ సో ఫోర్ పాయింట్ ఫైవ్లో ఆఫ్ అంటే చూడండి ఓకే సో ఫోర్ పాయింట్ ఫైవ్లో ఆఫ్ అంటే ఎంత వస్తుంది సో టూ టూస్ ఫోర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ ఉంది టూ టూస్ ఫోర్ అండ్ వన్ ఉంది పాయింట్ పెట్టుకొని జీరో పెట్టుకుని టూ ఫ్ టూ ఫైవ్స్ టెన్ అంటే ఎగ్జాక్ట్గా టూ తర్వాత కి థర్డ్ పాయింట్ మిడిల్లో రావాలి ఇక్కడ చూడండి సో టూ తర్వాత సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్కి మిడిల్లో వచ్చింది ఎగ్జాక్ట్గా పెన్సిల్ మార్క్ అనేది ఓకే సో సెక్టార్ అంటే ఇది అండ్ ఎలా డ్రా చేయాలి అనేది కూడా నేను ఇక్కడ స్టెప్స్ ఇచ్చాను సో రాసేసుకోండి అండ్ ఎవరు ఇక్కడ నేను పిక్యూ పెట్టాను కదా సో పిక్యూ కాకుండా ఏబి పెట్టుకుందామని పెట్టుకోవద్దు క్వశ్చన్లో మీకు పీక్యూ అని ఇచ్చారు సో ఇక్కడ పీక్యూ ఉండాలి ఈ ఎక్స్ వై ప్లేస్లో మీకు మీ ఓన్గా పెట్టుకోవాలి అనుకుంటే సో ఇక్కడ ఇంగ్లీష్ ని మీరు మార్చేసుకొని పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఫోర్త్ వన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి యాంగిల్ డిఇఎఫ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ అండ్ ఇట్స్ యాంగిలర్ బై సెక్టర్ బై యూజింగ్ రూలర్ అండ్ కంపాస్ యాంగిల్ డిఈఎఫ్ వచ్చేసరికి సిక్స్టీ డిగ్రీస్ అండ్ దీనికి మళ్ళీ సెక్టార్ అడుగుతున్నారు ఈ యాంగిల్కి సెక్టార్ అంటే ఈ యాంగిల్లో సగం ఎంత వస్తుంది థర్టీ వస్తుంది అక్కడికి కూడా మనం కట్ చేయాలి రూలర్ అండ్ కంపాస్ని యూజ్ చేయమని చెప్తున్నారు సో స్కేల్ని అండ్ కంపాస్ని యూజ్ చేయాలి సేమ్ ఫస్ట్ వచ్చేసరికి యాంగిల్ డిఈఎఫ్ అనేది వాళ్ళు ఎగ్జాక్ట్గా మీకు ఇచ్చారు ఓకే సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఈడీ లైన్ ని డ్రా చేయండి సో లెంత్ అనేది ఎంతైనా ఉండొచ్చు అది మీ ఇష్టం సో ఎగ్జాక్ట్గా ఫైవ్ సెంటీమీటర్స్ ఆర్ టెన్ సెంటీమీటర్స్ అని నేను చెప్పాను సో డ్రా చేయండి ఫస్ట్ వచ్చేసరికి దీనికి ఈ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి డి ఇవ్వండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మనం సెకండ్ ప్రాబ్లం అండ్ ఫస్ట్ ప్రాబ్లంకి చేసాము ఈ రివ్యూ ఎక్సర్సైజ్లోనే సమ్ రేడియస్ తీసుకోండి మీరు ఆఫ్ ఎబో తీసుకోవద్దు ఎందుకంటే మీరు ఇక్కడ ఆర్క్ని డ్రా చేసేటప్పుడు సో ఇట్ సైడ్ ఇలా వచ్చేస్తారు పేపర్కి అవుట్ సైడ్ సో మీ రేడియస్ అనేది తగ్గించి తీసుకోండి హాఫ్కి బిలో తీసుకోండి ఈజీగా అయిపోతుంది ఓకే సో హాఫ్ బిలో తీసుకుంటున్నా మీ ఇష్టం వచ్చిన రేడియస్ తీసుకోవచ్చు బట్ ఎబో తీసుకుంటే పేపర్ మీద డ్రా చేయడం కష్టమవుతుంది సో ఒక ఆర్క్ని డ్రా చేయండి మినిమం హాఫ్ సర్కిల్కి కొంచెం తగ్గించి ఒక ఆర్క్ని డ్రా చేయండి ఓకే సో నెక్స్ట్ చూడండి ఇక్కడ పాయింట్ వచ్చింది కదా సో దీనికి వచ్చేసరికి మీరు ఎగ్స్ అని ఇవ్వండి ఈ పాయింట్ వచ్చేసరికి ఎక్స్ నెక్స్ట్ వచ్చేసరికి విత్ సేమ్ రేడియస్ ఇదే రేడియస్ సో ఇక్కడ నుంచి ఏదైతే ఆర్క్ డ్రా చేసారో మీరు ఎక్స్ సేమ్ రేడియస్ ఉండాలి సో ఇదే రేడియస్తో ఇప్పుడు ఎక్స్ని మనం సెంటర్ చేసుకోవాలి అంటే ఎక్స్ దగ్గర ఈ మెటాలిక్ పాయింట్ ఉండాలి ఆర్క్ డ్రా చేసేటప్పుడు మీకు ఈ మెటాలిక్ పాయింట్ అనేది మూవ్ అవ్వకూడదు ఓన్లీ పెన్సిల్ మాత్రమే మూవ్ అవ్వాలి ఓకే సో ఇప్పుడు ఇంకొక పాయింట్ వచ్చేసింది ఇక్కడ సో దీనికి భయ అని పెట్టండి సో ఇప్పుడు ఈ ఈ అండ్ వైన్ వచ్చేసరికి మీరు జాయిన్ చేయండి సో ఇదే మీకు సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది మీరు పొట్రాక్టర్ తో చెక్ చేసుకోవచ్చు సో ఇది సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది బట్ దీనికి వచ్చేసరికి మీకు బైసెక్టార్ అడిగారు ఓకేనా సో అంటే సేమ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ రేడియస్ తోనే సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేయండి ఎక్స్ సెంటర్ గా చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు వై దగ్గర మెటాలిక్ పాయింట్ పెట్టుకొని సో వైని ని సెంటర్గా చేసుకొని ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేయండి ఓకే సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ పాయింట్ ఒకటి వచ్చింది మీకు సో దీనికి వచ్చేసరికి మీరు జెడ్ అని ఇవ్వండి అండ్ ఈ లైన్కి వచ్చేసరికి మీరు ఎఫ్ అని ఇవ్వండి నేమ్ వచ్చేసరికి సో ఈ అండ్ జెడ్ని ని మీరు జాయిన్ చేయండి సో దీనికి వచ్చేసరికి కే ఇవ్వండి పాయింట్ ఓకేనా సో ఎగ్జాక్ట్గా మీకు ఈ లైన్ వచ్చేసరికి థర్టీ డిగ్రీస్ ఉంటుంది మీరు ఇప్పుడు ట్రాక్టర్తో చెక్ చేసుకోవచ్చు ఓకే సో థర్డ్ ఇట్ అండ్ కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా ఇచ్చాను ఇక్కడ సో మీరు ఇక్కడ చూసైనా కానీ డ్రా చేసుకోవచ్చు మీకు ఇది లాస్ట్లో నోట్స్ డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ ప్రాబ్లం ఫిఫ్త్ వన్ చూద్దాం సో ఫిఫ్త్ వన్ లో వచ్చేసరికి కన్స్ట్రక్ట్ ఐన్ యాంగిల్ నైన్టీ డిగ్రీస్ వితౌట్ యూజింగ్ పొట్రాక్టర్ సో నైన్టీ డిగ్రీస్ ని మనం డ్రా చేయాలి ని యూస్ చేయకుండా సేమ్ మళ్ళీ రూలర్ని అండ్ కంపాస్ ని యూస్ చేయాలి ఫస్ట్ వచ్చేసరికి సో ఒక లైన్ ని డ్రా ఒక రే ని డ్రా చేయండి సో లెంత్ అనేది ఎంతైనా ఉండొచ్చు మీ ఇష్టం సో నేను ఇక్కడ డ్రా చేశాను సో ఇక్కడికి వచ్చేసరికి నేను దీనికి మీ ఇష్టం మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వచ్చు సో ఇది వచ్చేసరికి నేను వై అండ్ ఇది వచ్చేసరికి నేను సెడ్ అని తీసుకుంటున్నాను ఓకే కంపాస్ తీసుకొని సో సమ్ రేడియస్ తీసుకోండి సో ఆఫ్ ఎబో తీసుకోవద్దు మీకు మీకు పేపర్ మీద డ్రా చేయడం కష్టమవుతుంది సో కొంచెం రేడియస్ తీసుకోండి అలా అని చెప్పేసి మరీ కొంచెం తీసుకోవద్దు సో ఇంత ఉండేటట్లు తీసుకోండి ఓకే రేడియస్ సో ఇక్కడ ఇప్పుడు ఒక ఆర్క్ని డ్రా చేయండి సో వై నుంచి ఒక ఆర్క్ ఈ జెడ్ లైన్ మీదుగా డ్రా చేయండి సో ఆర్కుని డ్రా చేశారు కదా నెక్స్ట్ సేమ్ రేడియస్తోనే సో ఇక్కడ ఆర్కుని డ్రా చేసినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వండి సో దీనికి వచ్చేసరికి నేను పి అని ఇస్తున్నాను అండ్ నెక్స్ట్ చూడండి ఈ పి దగ్గర సెంటర్ చేసుకొని సేమ్ ఇదే ఆర్క్ మీద నెక్స్ట్ ఒక ఆర్కుని గీయండి సో ఇది ఒక ఆర్క్ అండ్ దీనికి క్యూ అని ఇవ్వండి ఇది ఎగ్జాక్ట్గా మీకు ఈ టూ ఆర్క్స్కి మిడిల్లో సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేయండి ఇది సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది సో పీక్యూ అండ్ ఆర్ ఇది సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది బట్ మీకు నైంటీ అనేది సిక్స్టీకి సో ఇక్కడికి సిక్స్టీ డిగ్రీస్ అండ్ ఇది వచ్చేసరికి మీకు వన్ ట్వంటీ డిగ్రీస్ ఓకేనా సో ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్టీ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ట్వంటీ ఉంటుంది బట్ మీకు క్వశ్చన్లో నైంటీ డిగ్రీస్ అడిగారు సిక్స్టీ అండ్ వన్ ట్వంటీకి మిడిల్లో మీకు నైంటీ వస్తుంది ఎగ్జాక్ట్ గా మిడిల్లో సేమ్ ఇదే రేడియస్తో ఏం చేస్తారంటే సో ఇక్కడ మీరు ఒక ఆర్క్ గీయండి ఓకే సో ఇప్పుడు క్యూని సెంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఆర్ని ని సెంటర్ చేసి ఇంకొక ఆర్క్ గీయండి సో ఇప్పుడు జాయిన్ చేయండి సో దీనికి వచ్చేసరికి మీరు నేమ్ ఎక్స్ అని ఇవ్వండి ఓకే సో ఈ పాయింట్కి ఎక్స్ అని ఇవ్వండి సో ఇప్పుడు జాయిన్ చేయండి మీకు ఎగ్జాక్ట్గా స్ట్రైట్ లైన్ రావాలి స్ట్రైట్ లైన్ వస్తేనే మీరు కరెక్ట్ గీసినట్లు సో స్ట్రైట్ లైన్ రాకపోతే రాంగ్ వచ్చినట్లే సో మీరు పొట్్రాక్టర్ని పెట్టుకొనైనా చూడొచ్చు ఎగ్జాక్ట్గా ఈ నైంటీ దగ్గర ఈ లైన్ అనేది రావాలి సో ఇది నైంటీ డిగ్రీస్ థర్డ్ సైడ్ సో ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది అండ్ కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా మీకు ఇప్పుడు చెప్పిన త్రీ ప్రాబ్లమ్స్కి లాస్ట్లో డిస్ప్లే అవుతాయి చెక్ చేసుకోండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ త్రీ ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్